సింగనేలో డిస్మిస్ అయిన కార్మికులను ఒకే దఫాలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చినా అది అమలుకు నోచుకోలేదు సింగరేణి యాజమాన్యం కండిషన్స్ తో డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగాలు కల్పిస్తుందని 1993 నుండి డిస్మిస్ కాబడిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అంటున్న డిస్మిస్ కార్మికులతో మా మంచిర్యాల ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ సింగరేణి కార్మికులకు తిరిగి అవకాశం కల్పించాలని చెప్తూ 16 సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అయితే సింగరేణి యాజమాన్యం ఫలదపాలుగా సింగరేణి డిస్మిస్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే తాజాగా 2000 సంవత్సరం నుంచి 2018 డిసెంబర్ 31 వరకు ఏదైతే ఆ డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ షరతులతో కూడిన అయితే వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకున్నట్టు అయితే మాత్రం సింగరేణి యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది. అయితే దీనిపైన ఆ మందమరిలో దీక్షలు చేస్తున్న డిస్మిస్ కార్మికులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 1993 నుంచి డిస్మిస్ అయిన కార్మికులందరినీ కూడా బేషరతు ఎలాంటి కండిషన్స్ లేకుండా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పైతే వాళ్ళు కోరుతున్నారు. ముఖ్యంగా చాలామంది డిస్మిస్ కార్మికులు అనారోగ్యంతో ఆకలితో అలమటించి మరణించడం జరిగింది. వారి కుటుంబాలకు కూడా తిరిగి ఉద్యోగం కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం సింగరేణి డిస్మిస్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద ఉన్నాం. వాళ్ళని అడిగి ఒక మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. వారికి మనతోని డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు, డిస్మిస్ కార్మికులు ఉన్నారు. మనం దీక్ష శిబిరం వద్ద ఉన్నాం. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎందులో నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంది, మీరు డిస్మిస్ కావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? మేము ఇక్కడ దీక్షా శిబిరం 2004 నుండి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దివంగత రామిల రాయలింగు ఈ డిస్మిస్ కార్మికుల బాధలు చూడలేక ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి పోరాటాలు చేసిండు. అయితే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో పాదయాత్రలు చూత చేయడం జరిగింది. ఆయన 2014లో ఆయన ఆకలి కేకలతో అలమటించి చనిపోవడం జరిగింది. అది కంటిన్యూషన్గా ఇప్పటి వరకు మేము దాన్ని ఈ డిస్మిస్ కార్మికులు అయినటువంటి నేను బీనబోయిన రవీందర్ను మరి తోటి కార్మికులు అందరం కలిసి ఇక్కడ ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తూ ఎన్నో పోరాటాలు చేస్తూ అమరనిరారి దీక్షలు చేసినాం. మరి సింగరేణి యాజమాన్యం మీకు ఇస్తామని ఓసారి మన స్థానిక జీఎం మరి సిపి గారు మరి వీళ్ళందరూ చూస్తూ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి ఆ సమస్యను పరిష్కరించలేదు. ఇవాళ ఏదో కొర్రీలు పెట్టి 2000 నుంచి 2018 వరకు 46 ఏళ్ళ వయసుండి 2 సార్లు 100 మాస్టర్లు 5 సంవత్సరాల్లో ఉంటే ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ మేము ఏమంటానంటే ఇవాళ ఈ సమస్య కొర్రీలతో సంబంధం లేదు, షరతులతో అవసరం లేదు. డిస్మిస్ అయిన ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలి, డిస్మిస్ అయి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి, డిస్మిస్ అయి ఏజ్ అయిపోయిన వారి కుటుంబంలో సుత ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని సుత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లేదు అంటే ఇవాళ ఏదైతే పూర్తి కార్మికుడు పూర్తి సర్వీస్ చేస్తే ఇవాళ సింగరేణి యాజమాన్యం 20 లక్షల రూపాయలు కట్టిస్తుంది. కాబట్టి ఆ రకంగానే మా డిస్మిస్ కార్మికులకు కట్టేయాలి. 1993 నుండి ఇప్పటి వరకు డిస్మిస్ అయిన ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని సుత మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం సింగిల్ స్ట్రోక్లో డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఫలదఫాలుగా సింగరేణి యాజమాన్యం షరతులతో కూడిన కార్మికులకు విధుల్లో తీసుకోవడం జరిగింది. దాన్ని మీరు ఏమంటారు? అయితే 2014లో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మన మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలో ఆయన డిస్మిస్ కార్మికులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టడమే జరిగింది తప్ప ఏదో కొర్రీలతో ఇప్పటి వరకు ఆయన మా సమస్యను పరిష్కరించకుండా అన్నీ ఈ 46 వయసు అని ఇవాళ టీబీజీ కేసు నాయకులు కావచ్చు, లేకపోతే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ సమస్యను మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు సొంత సమర్పించడం జరిగింది. కానీ మీ సమస్యను పరిష్కరించమంటారు తప్ప ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించలే, ఆ ఎన్నికల హామీలో ఇచ్చిన హామీని సొంత పూర్తిగా నెరవేర్చలేదని సొంత మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి వ్యాప్తంగా ఎంతమంది డిస్మిస్ కార్మికులు ఉంటారు, అలా చనిపోయిన వారు ఎంత, ఎంతమందికి తిరిగి ఉద్యోగాలు వచ్చాయి? సింగరేణి వ్యాప్తంగా ఇవాళ ఇప్పటి వరకు మినిమం 6000 పైచిలకు మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు. అందులో దాదాపు 2000 పైచిలకు మంది చనిపోవడం జరిగింది. ఆఖరికేకలతో అలమటించి వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కొంతమంది ట్రైన్లకు పడడం జరిగింది. ఎన్నో సమస్యల మీద చనిపోవడం సుత జరిగింది. అయితే ఇప్పుడు అందులో ప్రతి రోడ్ సింగరేణిలో 6000 మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు.
మరి ఆ మందికి సూత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూత మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికుల సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ దీక్షలో కూర్చుంటున్నారు। ఇక్కడ మన సంబంధ ఒక మహిళ కూడా ఉన్నారు, ఆమె రోజువారి కూలీని ఇచ్చిపెట్టి కూడా ఇక్కడ ఈ రోజు దీక్షలో కూర్చోవడం జరుగుతుంది। ఆమె పరిస్థితిని అడిగి మనం తెలుసుకుందాం। చెప్పండి అమ్మా, మీరు రోజు కూలి కోత మీకు ఎంత వస్తాయి? మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ దీక్షలో కూర్చుంటారు? మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్, మాకు ఉద్యోగం వస్తుందని మేము కూలి కూడా ఇచ్చిపెట్టుకొని ఇక్కడ ఉండగలుగుతున్నాం, వస్తుందని ఆశకు। మా పిల్లలు రోడ్డు మీద పడతారు సార్, చదువు లేక ఏం లేక అన్నం కూడా లేక మేము ఇక్కడ వస్తున్నాం సార్। మాకు దయచేసి ఉద్యోగం కల్పించాలి మా పిల్లలకు, ఉద్యోగం లేని వేళ మాకు పేమెంట్ కట్టాలి సార్, నష్టపరిహారం। ఎప్పటి నుంచి దీక్షలో ఉంటారు మీరు? 16 సంవత్సరాలు। డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఉద్యోగం ఇవ్వాలి మా కొడుకులకు, లేని వేళ మాకు పేమెంట్ కట్టాలి నష్టపరిహారం 25 లక్షలు ఇప్పుడు నడిచినట్టు। కుటుంబ పరిస్థితి ఘోరంగా ఉన్నాయి సార్, ఏం లేదు, గరీబోళ్ళం అయిపోయినాం, రోడ్డు మీద పడ్డాం, పిల్లలు తన్నలాడుతాన్లు, పెళ్ళిళ్ళు చేయలేక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, పక్షవాతం వచ్చింది అందులోనే రందిల, ఏం చేయాలి సార్? పరిస్థితి గట్టునే, దయచేసి మా పిల్లలకు ఉద్యోగం కల్పించాలి సరే, మాకు దయచేసి మా డిస్మిస్ కార్మికులకు అందరికీ ఉద్యోగం కల్పించాలి, న్యాయం జరగాలి మాకు, కేసీఆర్ సారు దండం కానీ 10,000 దండం। ఇది సింగరేణి డిస్మిస్ కార్మికుల పరిస్థితి। అయితే సింగరేణి యాజమాన్యం పలు దఫాలుగా సింగరేణి డిస్మిస్ కార్మికులను విధుల్లో తీసుకున్నప్పటికైతే కండిషన్స్తో కూడిన ఆ నిబంధనలతోనే మాత్రం కార్మికులను విధుల్లోకి తీసుకుంటుంది। అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కొత్తగూడెంలో చెప్పినట్టు బహిరంగ సభలో మాత్రం సింగిల్ స్ట్రోక్లో డిస్మిస్ కార్మికులు అందరూ కూడా ఒకే దఫాలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అన్కండిషనల్గా ఉద్యోగాలు కల్పిస్తామైతే వాళ్ళు చెప్పడం జరిగింది। అయితే చెప్పుడు మాత్రం మాటలకే పరిమితమైందని చెప్పైతే మాత్రం వీళ్ళు కార్మికులు అయితే వాపోతున్నారు। అయితే మానవత దృక్పథంతో మా కుటుంబాలను ఆదుకోవాలని, ఎందుకంటే డిస్మిస్ అయిన చాలామంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, చాలామంది అనారోగ్యం పాలై మరణించారనే వీళ్ళు వాపోతున్నారు। అయితే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు మాత్రం అగమ్య గోచరంగా మారిందని, తమల్ని ఈసారైనా ఒకసారి ఆదుకొని అయితే 2000 నుంచి 2018 వరకు వీళ్ళు గడువు ఇవ్వడం జరిగిందని, అయితే 1993 నుంచి కూడా డిస్మిస్ అయిన కార్మికులందరినీ కూడా అన్కండిషనల్గా తీసుకొని వీళ్ళందరి కుటుంబాలకు న్యాయం జరిగితే మాత్రం డిస్మిస్ కార్మికులు కోరుతున్నారు। వీడియో రామకృష్ణ రమేష్ నేటివి మందమర్రు నుంచి।